ಈ ಕಾಲೇಜ್ ಕೆ ವಿ ಆರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ನಮ್ಮ ಕಣ್ಣೂರು నాకు తల్లి లాంటిది. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయింది అంటే జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు మా నాన్నగారు చూసినప్పుడు అయితే తీసుకొచ్చారు. ఆయన ఎత్తుకున్నారు, గులాబీ పువ్వు కూడా పెట్టారు, తొందర మాత్రం పడుతున్నారు. ఆయన ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషపడ్డారు. అదొకటి అనుభవం నాకు. తర్వాత ఈ రాజు ఏ సంవత్సరం చదివారు మేడం? ఏ సంవత్సరం చదివాను? నేను చదివింది 64-67. అంతకుముందే పరిచయం ఉంది చెప్తున్నాను. కాబట్టి ఈ కాలేజ్ అప్పుడు పెద్ద గార్డెన్ ఉండింది, ఫ్లవర్ గార్డెన్, అంటే రోజ్ ఫ్లవర్స్, తర్వాత చామంతి ఫ్లవర్స్, మొగరాలు, ఇవన్నీ చాలా, అంత గ్రీన్ గ్రాస్. మేడం ఇటు చూడండి కెమెరా చూడండి. రాజభవనం కాబట్టి చాలా అందంగా ఉండింది. ఐ లైక్ దిస్ బిల్డింగ్. అండ్ కాలేజీగా అది మారినప్పుడు మా నాన్నగారు మౌలానా దియాబాయి గారు ఎమ్మెల్సీ గారు ఆయన ఇక్కడికి వచ్చి నమాజ్ చేశారు, చేసి ప్రార్థన చేశారు. ఈ కాలేజు అభివృద్ధి పొందాలి, 20 సంవత్సరాల దాకా ఇక్కడ ఉండాలి, ఇది ఆడపిల్లలందరూ కర్నూలు పిల్లలందరూ బాగా చదువుకోవాలి అని ప్రార్థన చేశారు. కసిరెడ్డి గారు తోడుగానే ఉన్నారు, ఆయన కూడా ఫ్రెండ్. మీరు ఏ సంవత్సరంలో లెక్చరర్గా వచ్చినారు? నేను లెక్చరర్గా వచ్చింది 1971. ఎప్పుడు రిటైర్ అయ్యారు మేడం? 2004లో రిటైర్ అయ్యారు. క్వశ్చన్స్ అడగండి, చెప్తా ఉంటారు. సరేనా, మీకు ఎందుకు ఈ కాలేజ్ ఇష్టం? ఎందుకు కాలేజ్ ఇష్టమా? ప్రతి ఒక్కళ్ళకి కూడా స్కూల్ కూడా ఒక తల్లిలాగా ఉంటుంది, కాలేజ్ కూడా తల్లిలాగా ఉంటుంది. అదే క్వశ్చన్ లేదు. మనమంతా కళలు కూడా మర్చిపోలేము. ఏమా, మా తల్లి ఇది ఈ కాలేజ్ తల్లి మనం దీనికి గుర్తుపెట్టుకుందాం అందరం. కాబట్టి నేను కూడా దీనికి చాలా లైక్ చేస్తాను, చాలా. ఒకవేళ నా లైఫ్ ఏమన్నా అవసరం వచ్చిందంటే కేవీఆర్ కాలేజ్కి ఐఎమ్ రెడీ సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ దిస్ కాలేజ్. ఎందుకంటే మన కర్నూలులో ఉన్న ఆడపిల్లలందరూ ఇక్కడ చదువుకుంటున్నారు, మంచి మంచి పోస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోన్ పెట్టిన అమ్మాయి కూడా, చూపిస్తున్న అమ్మాయి ఇంద్రశాంతి గారు, డాక్టర్ ఇంద్రశాంతి గారు కూడా నా స్టూడెంట్ గొప్పగా చెప్పవచ్చు. ఇక్కడ నిలబడిన పిల్లలందరూ ఎంతో మంచి మంచి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, చాలా ఇంటెలిజెంట్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. చూస్తే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.